इंतर अनेक समस्या भरी ఈ జిల్లా రూపురేఖలు మార్తాయని చెప్పి మీరందరూ కూడా భావించారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెప్పి వికారాబాద్ గురించి తెలుసు వీరికంత ఈ పెద్ద సావ్యసరు తాండూరు బండ కేసు కొడతని చెప్పి గచ్చుడే పనిచేసాడు తాండూరు బండ గురించి కూడా అనేది తెలుసు బాబు ఇంతకుముందే సమాచారం వచ్చిందట బండి సంజయ్ అట హిందూ కాదట డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలట పక్క చేసుకుంటే బిడ్డ కేసీఆర్ చేసుకుంటారే ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు మురిగిరు నా మీద బీజేపీ మీద మురిగింది వీళ్ళే మురిగించినోడు కేసీఆర్ అందుకే కేసీఆర్ తన గురువు అన్న నిజంగా అందుకే ఇలా మురిగిన వాళ్ళకు మళ్ళీ గురు దక్షిణగా భాష అపేపనలేదా అపేపనలేదా అందుకే డిఎన్ఏ పరీక్ష పక్కా చేసుకుంటా నేను హిందూ కదా డిఎన్ఏ పరీక్ష చేసుకుంటా బిడ్డ కేసీఆర్ కరీంనగర్ లో గిదే మురుగుడు మురిగినోను హిందూగా నువ్వు బొందుగాలంటే నువ్వు హిందూగాని కాదు నువ్వు బొందుగాని అని చెప్పి నేను తెల్ల కరీంనగర్ జిల్లాలో బొందగట్టానండి హిందూగాల దమ్మేందో హిందూ సంఘర్త శక్తి ఏందో హిందూ సమాజం ఓటు బ్యాంక్ మార్తే హిందూ సమాజం ఓటు బ్యాంక్ మార్తే ఏవి నగ గుణపాఠం చెప్తామో కరీంనగర్ లో గుణపాఠం చెప్పినప్పుడు కూడా నీకు సిగ్గు రాలే నీకు బుద్ధి రాలే కాబట్టి ఎస్ మళ్ళా నాగార్జున సాగర్ ఎన్నికలున్నాయి నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలున్నాయి కేసీఆర్ నేను సవాల్ చేస్తున్నా నీకు దమ్ముంటే నువ్వు నిజమైన హిందూ అయితే నీ లోపల హిందూ రక్తం ప్రవహించినట్టే నాగార్జున సాగర్ గడ్డ మీదకి ఇదే నాగార్జున సాగర్ గడ్డ మీద బండి సంజయ్ నిజమైన హిందూ కాదా డిఎన్ఏ పరీక్ష చేసుకోవడం సిద్ధంగా ఇదే ఏజెండాగా ఇదే హిందుత్వ ఏజెండాగా ఇదే డిఎన్ఏ ఏజెండాగా నువ్వు ఎన్నికల్లో పోటీ సిద్ధమో నువ్వు సవాల్ చేస్తున్నా ఇదే ఏజెండాగా భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైందిరా ఎవరు నిజమైన హిందువో ఎవరు నిక్కాసైన హిందువో ఎవరు బొంది కాదో వాళ్ళ నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం 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 ఆ యుద్ధంలో నిన్ను తెరమరు చేసి నీ ఫామ్ హౌస్ బద్దలు కొట్టి నీ గదిన పొలం గత బద్దలు కొట్టి ఇలా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారితే ఏ విధంగా గుణపడ చెప్తామో ఇలా చెప్పడానికి సిద్ధం ఉన్నాం నా సవాళ్ళు కేసీఆర్ స్వీకరించాలి నాగార్జున సాగర్ కేసీఆర్ రావాలి డిఎన్ఏ పరీక్ష పక్క నేను చేసుకుంటా నువ్వు హిందూ అని డిఎన్ఏ పరీక్ష చేస్తావు నాగార్జున సాగర్ ప్రజలే నువ్వు హిందూగానువా నువ్వు బొందుగానువా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజమైన హిందువా కాదని చెప్పి తేల్చడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి నువ్వు మురుగుమంటే మురిగే కుక్కలు కాదు ఇవాళ సిగ్గుండాలి కొంచెమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అకలుండాలి కొంచెమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి డగుల్ బాజీ ముఖ్యమంత్రి బడాచోర్ ముఖ్యమంత్రి బట్టె బాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను చూసి తెలంగాణ కుక్కలు కూడా వారిపోయినాయి నా జాతి నా కుక్కల జాతి విశ్వాసం గల జాతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు కాపల కుక్కగా ఉంటాడు ఇలా తెలంగాణ ప్రజలు మోసం చేస్తే తెలంగాణ ప్రజలు ఇలా కేసీఆర్ కాపల కుక్క ఎక్కడున్నాడు ఈ కుక్క ఫామ్ హౌస్ ఉందా పగతి పోలుందా తెలంగాణ ప్రజలు మోసం చేస్తే ఇవాళ నా కుక్కల జాతిని కూడా కేసీఆర్ మోసం చేసి నువ్వు అవమానపరిచిన బట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండలేమని చెప్పి కుక్కలని వేరే రాష్ట్రానికి పార్వతి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణకు వచ్చింది కుక్కలు కూడా కేసీఆర్ విశ్వసిస్తారు ఇవాళ బండి సంజయ్ అట కుక్కనట బండి సంజయ్ అట అంతు చూస్తారట అతి తొలగా బిడ్డ కేసీఆర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ కి చావ అంటే భయం లేదు ఆ చావే బండి సంజయ్ చూసి భయపడుతుంది ఆ చావే బండి సంజయ్ చూసి భయపడుతుంది మూడు సార్లు వేణ పైకి మూడు సార్లు పైదానికి పోయి దరిదాపులకు పోయి తిరిగి వచ్చిన దేనికోసం అంటే నీ సంగతి చేయడానికి నీ రాజకీయ సమాజం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం నీ సంగతి చూడడానికే బండి సంజయ్ తిరిగి వచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నిక్కార్సైన హిందువు నిజమైన హిందువు
భయంకర హిందూ అన్నావు సిగ్గుండాల కొంచెమైన 15 నిమిషాలు సమయం ఇస్తే హిందూలను నరికి చంపాల పాటతో నిన్ను పొత్తుకున్నప్పుడే నువ్వు ఏ హిందూవో తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి చెప్పు నేనే యాగాలు చేసినా నేనే పూజలు చేసినా నీ ముఖ్యమంత్రి పదవి కాపాడక కోసం నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి నీ కుటుంబం కోసం నీ సొంత కోసం యాగాలు పూజలు చేస్తే నిన్ను హిందూ సమాజం హిందూగా ఉంటుంది హిందూ ధర్మానికి ఆపదొస్తే హిందూ సమాజానికి పొందొస్తే హిందూ దేవులను కించపరిచే హిందువులను మన అక్కడ కలరాసే ప్రయత్నం చేస్తే నేను ఉన్నాని వచ్చే వ్యక్తిని మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప నీ దగ్గులబాజీ బట్టబాజీలను హిందూ సమాజం హిందూగా గుర్తించని విషయాన్ని గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కేసీఆర్ తక్కువ చేస్తున్నావు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికి భయపడరు నమ్మిన సిద్ధాంతం కోసం ఈ కేసీఆర్ భుజండ కోసం తెలంగాణ రాష్ట్రంలో కమలపు వికాసం కోసం ఇప్పటికే అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నక్సలైట్ల చేతుల్లో టెర్రరిస్ట్ చేతుల్లో ఆత్మ బలిదానం చేశారు వాళ్ళు ఒక ఆశయాన్ని ఒక లక్ష్యాన్ని ఇప్పుడున్న మా కార్యకర్తల ముందు ఉంచిపోయింది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తారు గాంధిస్తారు నిన్ను అంతం చేసేవారు కూడా కార్యకర్త వెనుకకు పోడన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి